వృషభరాశి, నేను మీ వాడ్రే వాదనారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం వృషభరాశి గురించి తెలుసుకుందాము. మీ రాశిలోనే గురుడు ఉన్నాడు. మీ రాశిలో గురుడు ఉన్నాడంటే మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడండి. మంచివాడు కాదు, 11వ ఇంటి వాడు కూడా ఆధిపత్యం వచ్చింది కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ గురుడు 10వ తారీఖు నుంచి అంటే అక్టోబర్ 10 నుంచి వక్రగతిలో ఉన్నాడు. అంటే శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా సరే పని తలపెడితే స్థిరంగా ఉంటుంది, స్థిరమైన ఆలోచనలు ఉంటాయి, స్థిరమైన స్వభావం ఉంటుంది, స్థిరమైన కోరికలు ఉంటాయి. అలాగే మీరు ఏ పని సాధించాలన్నా కాన్సన్ట్రేషన్గా ఉండి ఆ పని సాధించడంలో మీరు నిమగ్నమై ఉంటారు, సాధిస్తారు కూడా. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి, సెకండ్ భావంలో కుజుడు ఉన్నాడు కదండి, మంచిదా? మంచిది కాదు. చదువు విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగజేస్తూ ఉంటాడు. కొద్దిగా కారాలు బాగా తినేటి, కారాలు అంటే మీకు తెలుసు స్పైసీ ఎక్కువ తినేట్టుగా చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో అదృష్టం ఉందండి, 12వ భావాధిపతిగా కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే వివేశ పర్యటన చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కుజుడు అంటే ఆల్మోస్ట్ మీకు 20వ తారీఖు వరకు నిత్యస్థితిలో కూడా వస్తూ ఉంటాడు. అంటే 19వ వరకు కూడా కుజుడు మీకు మేష నిన్న మిథున రాశిలో ఉండడం వల్ల, మిథున రాశి కుజుడు ఉండడం వల్ల విదేశాలు వెళ్తాడు, అది గుర్తుపెట్టుకోండి. 12వ హౌస్ లార్డ్ కూడా ద్వితీయ భావన ఉండడం వల్ల విదేశాల పర్యటన, అంటే మీరు చదువు కోసమో మీరు విదేశాల కోసం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న సందేహమే లేదు. అది శాస్త్రం కూడా అండి, నా సొంత కవిత ఏమాత్రం కాదు. సరే, అక్కడ కూర్చోడు ఇంకోటి ఏంటంటే మీకు ఫైనాన్షియల్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడండి. ఎంత డబ్బులు వచ్చినా సరే అంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాడు. పైగా సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంటే అవకాశాలు తక్కువ ఉండేది చేస్తుంటాడు. ఏదేమైనా కుజుడు 3వ భావంలోకి వస్తాడండి. 3వ భావంలో కుజుడు మంచివాడే, కానీ నీచ స్థితిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి మంచి ఆలోచనలు రాలేకపోవడము, మీ తోపుటూళ్ళలోనూ మీకు కొద్దిగా మనస్పర్ధలు రావడము, లేకపోతే మీ విభేదాలు మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ మీకు వాళ్ళకి మధ్య విభేదాలు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ప్రయాణాల్లో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 4వ భావాన్ని సరి చూడడం అంత మంచిది కాదండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీ మదర్ గారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ మెడిసిన్స్ వాడడంగా జరుగుతుంది. మీ చదువు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, కొద్ది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముందంజలు వేయలేకపోతుంటారు, బద్ధకం కూడా ఉంటుంది. ఏదేమైనా సరే పంచమస్థానం రఘుబుధులు కేతువులు ఉన్నారండి, గురుదృష్టి ఉంది. అంటే ఇక్కడ చాలా అద్భుతం ఏంటంటే బుధుడు 10వ తారీఖు నుంచి మారిపోతున్నాడు. ఏదేమైనా 10వ తారీఖు లోపల మీకు ఏమవుతుందంటే అక్కడ ఒక అదృష్టం ఉంది. ఏంటంటే సంతాన యోగం బాగుంటారండి, మీకు మంచి మంచి సంతానం పుట్టడము, సినిమా రంగంలో కళారంగంలో మీకు అభివృద్ధికరంగా ఉండడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము. కళారంగం కదండి, సినిమా టెలివిజన్ అంటే రంగాల్లోనూ సంగీత సాహిత్య నృత్య కళాకారులకు అద్భుతంగా ఉండడము ఏంటండి మంచిది కదా, అద్భుతం. అలాగే స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్గా వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. తెలిసి అంటే నాలెడ్జబుల్గా ఉండి మీరు షేర్ మార్కెట్లో ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. సెకండ్ హౌస్ ఆఫ్ లాట్ మీకు బుధుడు వచ్చే స్థితిలో రవితో కలిసి ఉన్నాడు. బుధాదిత్య యోగం అంటే 10వ తారీఖు వరకు ఉంటాడు అనుకోండి, ఏదేమైనా కేతు కూడా అక్కడ ఉంటాడు. ఈ ఫలితాలన్నీ కేతు ఇస్తాడు మీకు. సో కాబట్టి గురుదృష్టి ఉంది కాబట్టి ప్రశాంతంగా పర్ఫెక్ట్గా అద్భుతంగా ఉంటారు. ఇంకా 6వ ఇంటి వాడు 6వ ఇంటి ఉన్నాడు శుక్రుడు. శుక్రుడు ఆల్మోస్ట్ 13వ తారీఖు నుంచి మళ్ళీ మారిపోతున్నాడండి. బుధుడు రవి బుధుడు కాంబినేషన్ అక్కడ ఉంటాయి. రవి బుధుడు కాంబినేషన్ 6వ భావంలో. 6వ భావంలో రవి ఉన్న మాటల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు అంటే సందేహం లేదు. అంతేకాకుండా రవితో కలిసిన బుధుడు ఉండడం వల్ల మీకు ఒక విధమైన యోగం కలిగి ఆస్ట్రాలజర్స్ ఉంటారు సరే, జ్యోతకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండము. పైగా అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉంటారు, వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండము. అలాగే మ్యాథమెటిషియన్స్ వాళ్ళకి బాగుండము, వ్యాపారవేత్తలకు బాగుండము, విదేశాలు స్టాంపింగ్ వెళ్ళడానికి విదేశాల్లో వెళ్తుంటారు ఉంటారు వాళ్ళు స్టాంపింగ్ అవ్వడము. మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా అంటే మీకు సంబంధించినటువంటి అంటే సంబంధించినటువంటి అంటే మీ చదువుకున్న విద్య రీత్యా చదువుకున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు విజయం సాధిస్తారు. కానీ కాన్ఫిడెంట్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీ విజయం సాధిస్తారన్న సందేహం లేదండి, ఉంటుంది. రవి బుధులు ఉన్నారండి, ఇచ్చి తీరతారు. పైగా సప్తమ స్థానంలో బుధుడితో కలిసిన శుక్రుడు మాటల ఇద్దరికి మంచి స్థానం కాదు కదా, అయినా ప్రేమ వివాహాలు కుదరడానికి అవకాశం ఉంటుందండి. అంతే ప్రేమ వివాహాలు చేసుకోవడము, వివాహ శుభకార్యాలు చేసుకోవడము అద్భుతమండి. ముఖ్యంగా మీ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ అద్భుతంగా రాణించడము, మనస్పర్ధలు లేకుండా ఉండడము, విహారయాత్రలు చేయడము, గోల్డ్ అంటే మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయండి. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడంటే విదేశ పర్యటన ఉంటుంది, మీ ఉన్నత విద్య రీచా, లేకపోతే మీ బిజినెస్ రీచా, మీ సినిమా షూటింగ్ ఉంటుంది సరే, వాటికి ప్రకారం మీ పర్సనల్ విషయం కానీ మీరు ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు. సినిమా రంగంలో గాయనే గాయకులు ఉన్నారు, వాళ్ళకి విదేశ పర్యటన
తప్పదు. అవకాశాలు ఉన్నాయి మిండుగానే, మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇది కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉంటారు కాబట్టి అందరి మీద కాదు, చాలా మందికి ఈ అవకాశాలు మాత్రం ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, మీరు చేస్తున్న బిజినెస్లు బాగా నడుస్తారు, ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మంచి అవకాశాలు బాగుంటాయి. అలాగే ల్యాండ్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా అద్భుత ల్యాండ్ బిజినెస్, మీరు ఏ బిజినెస్ చేసినా సరే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శని దశమంలో ఉన్నాడే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సింగరేణి కాలేజ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేసే వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, అద్భుతంగా రాణించడం, ఇవన్నీ బాగుంటాయండి. దశమంలో శని భాగ్య రాజ్యాధిపతి అయి ఉండి దశమ స్థానంలో రాజ్యస్థానంలో ఉన్నాడు, గొప్ప అదృష్టం. మీరు కష్టపడాలంటే అదృష్టం ఎన్నంటే ఉంటుంది. ఉద్యోగాలు పోతాయనో, ఉద్యోగం రాదనో, ఉద్యోగ భద్రత లేదనో ఏమీ లేదండి. భగవంతుడి దయ వల్ల మీకు ఉద్యోగం ఉంటారు, భద్రత ఉంటుంది. ఒకవేళ ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే విజయం సాధిస్తారు. కష్టపడండి, ధైర్యంగా ఉండండి, విజయం సాధిస్తారు. టెన్త్ హౌస్లో శని లాభస్థానంలో రాహు ఉన్నాడు కదండి, మీకు భయం ఎలా, అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయి, సౌఖ్యంగా ఉంటారు. అనేక రకాలుగా మీ బిజినెస్ రీత్యా, మీ ఉద్యోగ రీత్యా అనేకమైన లాభాలు కలుగుతాయి. మనశ్శాంతిగా బ్రహ్మాండంగా ఉంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. పైగా దసరాలు కూడా ఉన్నాయి, దసరాలు వచ్చాయి, మూడో తారీఖు నుంచి ఉన్నాయి. అంటే అమ్మవారిని ఈ 9 రోజులు అకుంఠితమైన దీక్షతో మీరు కొలవండి, మీకు శుభ ఫలితాలే ఎక్కువ వస్తాయనడంలో ఏమాత్రమూ సందేహం లేదు.